కడప జిల్లా పోరుమామిల పట్టణంలోని బెస్త వీధిలో షేక్ మున్ని అనే మహిళను నమ్మించి తీసుకువచ్చి 15 మంది దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన మున్ని ఆసుపత్రికి తరలించేటప్పటికే మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వివరాలు బంధువులు అందించిన మేరకు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన షేక్ మున్నిని కలసపాడు మండలం రామాపురం గ్రామానికి చెందిన మదార్ వల్లితో 9 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఒక మగ పిల్లవాడు పుట్టి చనిపోయారు. ఆ తర్వాత పిల్లలు లేరు. అయితే ఇటీవల 6 నెలల క్రితం భర్తతో విభేదించి వేరుగా ఉంటుంది. ఈ క్రమంలో పోరుమామిల పట్టణంలోని ఫ్రెండ్స్ సూపర్ మార్కెట్లో పనికి చేరింది. ఇదే సమయంలో చికెన్ కొట్టు నడుపుతున్న మహబూబ్ హుసేన్తో పరిచయం ఏర్పడింది. శారీరక సంబంధం పెట్టుకుంది. ప్రస్తుతం ఆమె గర్భవతిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ సోమవారం రాత్రి గిద్దరూరులో ఉన్న మున్నేని సూపర్ మార్కెట్ ఓనర్ ఆదం, బీ కోడర్ పోలీస్ కానిస్టేబుల్ జిలాని, కలసపాడు పోలీస్ కానిస్టేబుల్ సయ్యద్, గురుప్రసాద్ మరికొందరు కారులో పోరుమామిలకు పిలుసుకొని వచ్చినట్టు సమాచారం. వీరితో పాటు మరికొంతమంది ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో చనిపోయినట్లు తెలుస్తుంది. దాడి చేసిన వారిలో ఇద్దరు కానిస్టేబుల్లు, ఫ్రెండ్స్ సూపర్ మార్కెట్ ఓనర్, ఒక ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగితో పాటు మరో 10 మంది ఉన్నట్లు సమాచారం. మృతురాలు బంధువులు ఫిర్యాదు మేరకు మైదుకూరు డీఎస్పీ వసీందర్ గౌడ్ వివరించారు. పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కడప రిమ్స్లో శవానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఇందులో మున్ని గర్భవతిగా తేలినట్లు సమాచారం. వివరాలు వెల్లడించడంలో పోలీసులు వెనకడుగు వేయడానికి రాజకీయ ఒత్తిడిలా పోలీసులు కేసులో ఉన్నారన్న కారణంతో చెప్పడం లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా ఓ మహిళ నిండు ప్రాణాలు బలయ్యాయి. రామాపురం నుంచి సంసారం ఇంటికి వచ్చినారు. మొగుడు పెళ్ళాలి వచ్చి పని చేసుకుంటున్నారు. ఎంఐ సూపర్ మార్కెట్లో చేరింది. ఆయనకి ఎంఐ కొంచెం పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత ఆ విషయం తెలిసి మొగుడు పెళ్ళాలు విడిపోయినారు. 6 నెలల నుంచి విడిపోయిన తర్వాత ఇలా ఈ మహావసన ఇంట్లో తెలిసింది గొడవలు అవుతున్నాయి అనేసి అమ్మాయి ఇక్కడి నుంచి పొలంలో తీసుకుపోయి గిద్దల్లో పెట్టినారు. అప్పుడప్పుడు వస్తే పోతూ ఉంటే ఈయన మహావసన వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కానిస్టేబుల్ అని ఉండి వార్నింగ్ ఇచ్చిన ఒకసారి ఇలా గొడవలు అవుతున్నాయి ఇంట్లో మీరు మాట్లాడకుండా దగ్గర కాకుండా ఉండండి అని వార్నింగ్ ఇచ్చిన ఒకసారి. ఇచ్చిన తర్వాత నిన్న మధ్యాహ్నం సార్ ఇంటికి పోయింది. ఇంటికి పోయిన తర్వాత ఒక గంట తర్వాత ఫోన్ చేస్తే రింగ్ అయితే కాలేదు. మళ్ళీ పోయినా నేను మా అమ్మ పోయినమ్మ పోయినసరికి వాళ్ళు కార్ వేసుకొని వచ్చింది. ముగ్గురు వచ్చేసి హౌసేను రమ్మంటున్నాడు పంచాయత్ పెట్టాలంట అక్కడ వంటి దగ్గర గొడవ అవుతుంది రాండి రండి అంటే నేను రానంటే రానన్నాడు అమ్మాయి మా చెల్లెలు రానంటే నువ్వు ఎట్టరావు నువ్వు చూస్తానంటే నేను మా అమ్మ నేను తోసేసి మెట్ల మీద కార్లో బలవంతంగా తోసుకొని ఇటుకు వచ్చినాను కోలమిలకి. ఇటుకు వచ్చిన తర్వాత ముగ్గురు ఆడలు 5 మంది మొగోళ్ళు వేసి వాళ్ళ ఇష్టప్రకారంగా కొట్టింది. రాడమ్మా కూడా చూడలేదు. కాళ్ళు పట్టుకున్నా కూడా కనికరం లేదు వాళ్ళకి. వాళ్ళు మనుషులు అనుకోవాలన్నా దునపోతులు అనుకోవాలన్నా సాటి పిల్లనే ఏదైనా తప్పు ఉంటే తప్పమ్మా అని సర్ది చెప్పాలి. కానీ ప్రాణాలు తీస్తే ఇప్పుడు మా చెల్లెలు మాకేమన్నా వస్తుందా? వాళ్ళకేం 4 రోజులు లోపల ఉంటే 4 రోజులు బయటకు వస్తారు. పోయింది మా చెల్లెలే కదా, మాకు ఎట్ట రావాలి అమ్మాయి? కాదు న్యాయం చేయదు సార్. మా అమ్మాయిని ప్రాణం తిన్న వాళ్ళకి వాళ్ళు అసలు బయట దాకా నా అంతకంత అనిపించారు సార్. వాళ్ళు మటుకు పోయిన చెల్లెలు మా ప్రాణం మా ఏమి రాదు. మీరు ఏదో న్యాయం చేయాలి సార్. పేర్లు తెలియదు సార్ నాకు. మాకేమో వాళ్ళ పేరుతో మాకేం తెలియదు సార్. అయితే తోసేసి పోయిన అది కూడా కానిస్టేబుల్ అయ్యి కూడా వాళ్ళు మరీ అంత దారుణంగా ఆడవాళ్ళ మీద ఇంట్లో ఆడపిల్ల ఉందే ఎట్ట పిలుచుకోపోవాలి అనేసి లాక్కొని పోతున్నారు సార్. ఫ్రెండ్స్ మేము మావసింది ఇంట్లో దగ్గర పంచాయతీ అవుతుంది అలా మాట్లాడాలి అని లాక్కొని పోయిండు. అదేమన్నా పద్ధతి సార్? ఆడపిల్ల మీద చెయ్యడం ముగ్గురు మొగళ్ళు ఫోన్ ఎన్నిసార్లు ఇస్తున్నా ఫోన్ ఎత్తట్లేదు అమ్మాయి మరి. అందుకే సార్ మాకు న్యాయం చేయాలి సార్ మీరు. మా పెద్దోదిన ఊరు నుంచి వచ్చింది సార్. నేను 4 గంటలప్పుడు 3:30 4 గంటలప్పుడు మా పెద్దోదిన మా అత్త ఇంట్లో ఉన్నారంట సార్. మా చిన్నోదిన కాడ ఉంటే ఏమైందంటే సార్, వీళ్ళు ఎవరో కారులో ఒక అతను డ్రైవర్ ఉన్నాడంట. తర్వాత పక్కన ముగ్గురు అని అనుకుంటున్నారు సార్. ఒక అతను నిలబడి ఉన్నాడంట, ఇంట్లో పైకి ఎక్కారంట సార్. పైకి ఎక్కి ముని రా నీతో మాట్లాడాలి అన్నారంట సార్. ఏంటి ఎవరు మీరు ఏంటంటే మేము కానిస్టేబుల్ అటు సంగతి అనితో పంచాయతీ చేయాలి మేము అదే మార్కెటింగ్ ఆయనతో అని చెప్పారంట సార్. వివరం కూడా చెప్పలేదంట సార్. చెప్పకుండా వీళ్ళు మా అత్త మా పెద్దోదిన పట్టుకుంటున్నా కూడా లేదు మీ పక్క జరగండి అని చెప్పి చేయి పట్టుకుని లాక్కుని వచ్చి కార్లు వేసుకుని వచ్చేసారంట సార్. వచ్చిన తర్వాత ఈడ పంచాయతీ చేయాలని చెప్పి సక్కగా తీసుకొచ్చారంట సార్.
తీసుకొచ్చినాక నువ్వు మా సూపర్ మార్కెట్ అంతా టచ్ చేస్తున్నావంట అది చేస్తున్నావంట ఇది చేస్తున్నావంట అది ఇదని చెప్పారంట సార్. నేను ఏం చేయట్లేదు అన్నీ మానుకున్నాను. నా మొగుడు కూడా మా గొడవలు పడ్డాయి. మమ్మోల ఊళ్ళో వెళ్ళిపోయి బతుకుతున్నాను నేను. ఏదో పొలం పని చేసుకుంటున్నా కూడా కొట్టారంట సార్. వాకి కొట్టి ఇలా చంపేశారంట సార్. అది సార్ జరిగింది. మాకు ఉదయం తెలిసింది సార్. మాకు మా వరకు ఉదయం తెలుసు. ఉదయం స్టేషన్ కాడికి వచ్చి కేసు పెట్టించాం సార్. మా అత్త చేత కేసు పెట్టాం సార్. మాకు న్యాయం జరగాలి. ఒక ఆడపిల్లని అంత దూరానికి తీసుకొని వచ్చి వీళ్ళు ఈ 30-40 కిలోమీటర్ల దూరాన్ని వచ్చి వాళ్ళు ఇళ్ళ కాడికి వచ్చి చంపారు అంటే ఇది ఏ విధంగా న్యాయం సార్? ఆడపిల్ల న్యాయం చేయండి సార్. మా చిన్న వదిన ఇల్లు తెలిసిన వాళ్ళు మా అత్త ఇల్లు తెలీదా? సరే మా ఇల్లు తెలీదా? అది సార్ జరిగింది.